అందరికీ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి. అయితే ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేయాలనే కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటుంది, తీసుకోవాలి. లేకపోతే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవి మరి ప్రభుత్వానికి అంటే ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సలహాలు ఇస్తున్నారో, లేదంటే ఇంకెవరో ఆయనకు తెలియకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారో, జీవోలు ఇస్తున్నారో, అధికారులకు ఆదేశిస్తున్నారో అనేది మనకి తెలియదు. కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఆలోచనలు వచ్చి పరిపాలనలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చేస్తున్నారో మనం అలా నేను పర్సనల్గా కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని ఇళ్లను ఎప్పుడో 20 సంవత్సరాల కిందట, 35 సంవత్సరాల కిందట ఓఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఇళ్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని డబ్బులు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, వాళ్ళకి ఇన్నాళ్ళు పట్టాలుగానే ఉన్నాయి, బీఫాము డి నమూనా పట్టాలుగానే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవ్వలేదు, సో వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఈ 10,000 వాళ్ళకి పెద్ద భారం కాదు కదా అనేది ప్రభుత్వ ఉద్దేశం. అంటే మనం ఇక్కడ రెండు వైపులు మాట్లాడుకుందాం, ప్రభుత్వ ఉద్దేశం గురించి మాట్లాడుకుందాం, అవి ప్రజలకు ఏ విధంగా కష్టం అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే ఆ మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక పెద్ద ఆయన ఈరోజు ఒక కామెంట్ చేశాడు, అదొక్కసారి చాలా ఆసక్తికరంగా ఉంది, కామెడీగా ఉంది, ఒకసారి వినండి. అదే అంటే నా పిల్లనే మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా, పిల్లవు నాదే మళ్ళీ నువ్వు నాకు వచ్చి పెళ్లి చేసేది ఏంది అని. అంటే ఆయన ఉద్దేశం ఆల్రెడీ ఇల్లు నా పేరు మీద ఉంది, పట్టా నా పేరు మీద ఉంది, మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ అంటారేంటి, ఆల్రెడీ అసలు ఎవరైనా కట్టారా, ఊర్లో వీధిలో ఎంతమంది కట్టారో, అలా ఎవరు కడతారు, ఇది మంచిది కాదు, ఈ విధానం మంచిది కాదు అని ఒక పెద్ద ఆయన, నాకు తెలిసి ఆయనకు ఒక 65-70 సంవత్సరాలు ఉంటాయి, ఏ ఊరో మరి కరెక్ట్గా తెలియదు, కానీ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు ఆయన. ఆల్రెడీ పిల్లం నాది, నా పిల్లాన్ని నాకే ఇచ్చి పెళ్లి చేస్తామంటారు, దానికి మీరు డబ్బులు అడుగుతున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని అడిగాడు. అంటే ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ నేను రెండు కోణాలు చెప్తా. ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, గతంలో ఎప్పుడో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అవి రిజిస్ట్రేషన్ కాదు, అవి శాశ్వతం కాదు, డి నమూనా పట్టాలు, బీఫామ్ పట్టాలు మాత్రమే, సో వాటిని రిజిస్ట్రేషన్ అంటే లీగలైజ్డ్ డాక్యుమెంట్ అని అర్థం. ఒకటే రిజిస్ట్రేషన్ అంటే అందరికీ తెలుసు కదా అర్థం, లీగలైజ్డ్ డాక్యుమెంట్, ఆ ఇంటిని ఎవరు దేవుడు వచ్చినా సరే తీసుకెళ్ళలేడు, ఆ పట్టాలు వాళ్ళయ్యే అని. రేపు పొద్దున్న ఏదైనా ముంపు గ్రామాలు పునరావాసం కల్పించాలన్నా, ఏదైనా చేయాలన్నా సరే రిజిస్ట్రేషన్ ఉండే వాళ్ళకు వాల్యూ ఇస్తారు, ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం. సో ఆ ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాము, అందుకు 10,000 కట్టండి అని అడుగుతుంది, ఆ వాల్యూని బట్టి పెంచుతున్నారు. వీళ్ళు జనం ఏమంటారు, పబ్లిక్ ప్రజలు, ఆల్రెడీ గతంలో ఎప్పుడో మాకు ఇల్లు ఉంది, మేము కట్టుకున్నాము, ఇప్పుడు ఎందుకు మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఇప్పుడు మేము 10,000 ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ప్రజల కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ మైండ్లో వచ్చిన ఆలోచనని ప్రజల మీదకు రుద్దాలని చూస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో అది ప్రభుత్వం చేస్తేనే అది ప్రజా పరిపాలన అవుద్ది అనేది మర్చిపోకూడదు. నాకు తెలిసి 100 మందిని అడిగితే దానిలో 10 మంది 5 మంది కూడా కడతారని నేనైతే అనుకోవట్లా. పైగా దీనిలో గ్రామ కార్యదర్శులకి, ఆ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి రోజువారీ టార్గెట్లు ఇస్తున్నారంట. ఈరోజు ఎంతమంది దగ్గర వసూలు చేయాలి, ఈరోజు ఎంతమంది దగ్గర వసూలు చేయాలి అంటే, అంటే ప్రభుత్వంలో ఆర్థిక లేమి కారణంగా, ప్రభుత్వంలో డబ్బులు లేమి కారణంగా ఇలా రిజిస్ట్రేషన్ పేరిట, వన్ టైం సెటిల్మెంట్ పేరిట డబ్బులు తీసుకుంటే ఎంతో కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు కనిపిస్తుంది అని ప్రభుత్వం ఆలోచన ఏమో, కానీ ఇవి ప్రజలకు అంతగా రుచించవు. ప్రజలు చాలా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవడానికి ఇటువంటియే కారణాలు, ఇవి చాలా సింపుల్ కారణం అయి ఉండొచ్చు. ఏముంది 10,000 కదా కట్టేస్తారులే అనుకోవచ్చు ప్రభుత్వం, కానీ ఒకేసారి 10,000 కట్టాలంటే చాలా కష్టం. అంతెందుకండి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, నిన్న 25,000 మీరు ఏదో ఒక స్కీమ్ రూపంలో ఇవ్వండి,
ఈ రోజు 10,000 ఇంటి రిజిస్ట్రేషన్ కట్టమని చెప్పండి, 10,000 కాదు కదా 1,000 రూపాయలు కూడా కట్టరు. అలా ఉంటాయి మనస్తత్వాలు. ఎందుకంటే ఆ 25,000 ఆ ఫలానా తేదీని వస్తుంది అంటే దానికి సంబంధించి ఆల్రెడీ లెక్కలు వేసేసుకుంటారు. ఓకే నాకు వచ్చే నెల 1వ తేదీన 25,000 వస్తుంది, దాన్ని నేను ఎలా ఖర్చు చేసుకోవాలి, ఇలా ఖర్చు చేసుకోవాలని లెక్కలు వేసుకుంటారు. మీరు వచ్చి సడన్గా 10,000 అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు? ఇంట్లో ఉన్నా ఎవరు, అప్పు చేసి అసలే ఎవరు. సో ఇటువంటి జనం నాకు తెలిసి ఒక 5 or 10% అంగీకరిస్తారేమో తప్ప 90% అయితే అంగీకరించరు, ఒప్పుకోరు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తప్ప ఇంకేమీ లేదు. ఇటువంటి కీలకమైన అంశాలను సున్నితంగా లోతుగా విశ్లేషిస్తాను. మన విశ్లేషణలు కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో 10 మందికో 20 మందికో వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.